సో హాయ్ అండి ఇంకో కామెంట్ అండి రాధాకృష్ణ గారు థ్యాంక్స్ సార్ నేను పని కట్టుకుని సెల్ ఫోన్కు దూరంగా ఉంటున్నా నైట్ టెన్ లోపు పడుకుంటున్నా టూ మంత్స్ నుంచి ప్రయత్నం చేస్తున్నా హెల్త్ బాగుంది నైట్ డిన్నర్ తర్వాత సెల్ పట్టుకుంటే రెండు మూడు అయ్యేది ఒకప్పుడు లెఫ్ట్ హ్యాండ్ నొప్పి వచ్చి మెడ నొప్పి ఎక్కువగా ఉండేది మార్నింగ్ ఎయిట్ నైన్ అయ్యేది లేవటానికి మీరు చెప్పింది ప్రతి ఒక్కరూ పాటించి నాలాగా నా ఆరోగ్యం మెరుగుపరుచుకుంటే బాగుంటుంది అనేది సో సెల్ ఫోన్ అనేది ఒక వెపన్ ఆఫ్ మాస్ డిస్ట్రిక్షన్ లాగా అయిపోయిందండి దాన్ని తెలివిగా జాగ్రత్తగా వాడుకోండి పనికొచ్చే పనులకు మాత్రమే వాడండి పనికిరాని చెత్త వీడియోలు చూడకండి చూస్తే మీకో మీ ఫ్యామిలీకో లేదంటే ఈ సమాజానికో ఇద్దరు పాజిటివ్ ఎనర్జీ కానీ ఉపయోగపడేది చూడండి ఓన్లీ ఎంటర్టైన్మెంట్ దాంట్లోకి వెళ్తే ఒక్కోసారి బయటికి రాము అది ఎంత ఎడిక్టింగ్ ఉంటుందంటే చెప్పాను కదా నా నేను కూడా ఒక్కోసారి దానికి ఒక ఒకొక్క ఒకనొక రోజు రెండు మూడు గంటలు ఆపకుండా దాంట్లోంచి ఒకసారి దూరితే అలా తిప్తానే ఉంటాం చెయ్యి నొప్పి వస్తుంటుంది కళ్ళు మండుతుంటాయి అయినా కానీ ఆ పైత్యాన్ని ఒకసారి మనం కంట్రోల్ చేయలేము బట్ మనం మళ్ళీ మళ్ళీ దాన్ని అనుకుంటూ ఉంటే దీంట్లోంచి బయటపడతాం పెద్దలే చేయలేనప్పుడు పిల్లలు ఏం చేయగలుగుతారు కాబట్టి పిల్లలకు కూడా మీరు ఆదర్శంగా నిలవాలి తెలివిగా దాన్ని వాడుకోవాలి ఆ నిగ్రహం వస్తే మీ ఆరోగ్యం ఇంకా అద్భుతంగా ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్